జాతికి పితగా కీర్తింపబడిన ఓ వ్యక్తి మంచి పితగా కాలేకపోయాడు. గాంధీ చాలా విషయాల్లో గొప్పోడు, కానీ మరీ ఎక్కువ గొప్పతనం ఆపాదించబడిన వ్యక్తి సొంత కొడుకే న్యాయం చేయలేనివాడు, తానేలా గొప్పవాడా? గాంధీకి తన కుమారుడు హరిలాల్కు ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి? వాచ్ ది స్టోరీ. భారతీయుడు మహాత్మా గాంధీని సాధువుగా దాదాపు దేవుడిలా చూస్తారు. తన జీవితంలో గొప్ప విచారం ఏమిటంటే, తాను ఒప్పించలేకపోయిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారని మహాత్మా గాంధీ ఓసారి ఒప్పుకున్నారు. ఒకరు మహమ్మద్ అలీ జిన్నా, ముస్లింలకు ప్రత్యేక మాతృభూమి డిమాండ్. 1947 ఆగస్టులో భారతదేశం పాకిస్తాన్ విభజనకు దారితీసింది. సమైక్య స్వతంత్ర భారతదేశం కళ ముగింపునకు దారితీసింది. మరో వ్యక్తి తన పెద్ద కుమారుడు హరిలాల్ గాంధీ. జీవితమంతా అతని తండ్రి నీడలో గడిపారు. అతని తండ్రి నమ్మిన ప్రతి దానిపై తిరుగుబాటు చేశారు. గాంధీ కఠినమైన నైతికత, లైంగిక సంయమనం, బ్రిటన్కు వ్యతిరేకంగా సూత్రప్రాయమైన మహాత్మా గాంధీ నిర్ణయాలను అతని కుమారుడైన హరిలాల్ గాంధీ సవాల్ చేశారు. తండ్రి విదేశీ వస్తువులను బహిష్కరించాలని కోరుతున్నప్పటికీ బ్రిటిష్ దుస్తులు ధరించి హరిలాల్ ఇస్లాం మతం స్వీకరించారు. 1936 జూన్ 27 ఇస్లాం మతంలోకి మారారు. అతని మరణానికి ముందు అతని పేరును అబ్దుల్లాగా మార్చుకున్నాడు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత శాంతికి చిహ్నంగా ఉన్నాడు. మహాత్మా గాంధీ మనమడు రాజ్మోహన్ గాంధీ స్మారక కొత్త జీవిత చరిత్రను ప్రచురించడంతో ఈ చిత్రం విడుదలయ్యింది. తన తాతగారిని అర్థం చేసుకోవాలనుకున్నానని రాజ్మోహన్ తెలిపాడు. తన తాత చనిపోయినప్పుడు రాజ్మోహన్కు 12 ఏళ్లు. మోహన్ దాస్ మహాత్మా గాంధీకి 120 మంది బంధువులున్నట్లుగా అంచనా. గాంధీకి హరిలాల్, మణిలాల్, రామ్దాస్, దేవదాస్ అనే 4 కుమారులున్నారు. నలుగురు కుమారులలో హరిలాల్ తన తండ్రికి అత్యంత హింసాత్మకంగా మారారు. ఇది ఒక సుపరిచితమైన కథనం. తన తండ్రి తెలివితేటలను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. హరిలాల్ 6 నెలల వయస్సులో ఉన్నప్పుడు అతని తండ్రి లండన్లో బారిస్టర్గా శిక్షణ పొందడానికి 1888 సెప్టెంబర్లో దక్షిణాఫ్రికాలో తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. పెద్ద కొడుకు అనుభవాలను అతని సోదరులకు భిన్నంగా ఉండే ఏకైక మార్గం ఇది కాదు. గాంధీ దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చినప్పుడు అతను విజయవంతమైన న్యాయవాది అయ్యాడని రాజా మోహన్ చెప్పారు. అతని కుమారుడు తన తండ్రి గొప్ప ఆర్థిక విజయాన్ని చూశాడు. సామాజికంగా, ఆర్థికంగా తన తండ్రి సౌకర్యవంతమైన జీవితం గురించి అతనికి తెలుసు. రాజకీయ పోరాటం, బ్రహ్మచర్యం పేదరికానికి ప్రతిజ్ఞ చేశారు. ఇది యువ హరిలాల్కు నిజమైన సంతోషాన్ని కలిగించింది. గాంధీ కొడుకు విషయానికొస్తే పేరు హరిలాల్. తండ్రి బారిస్టర్ చదువు కోసం లండన్కి వెళ్ళొచ్చాక తాను వెళ్లాలనుకుంటాడు. హరిలాల్ని గాంధీ వద్దంటాడు. హరిలాల్ కూడా స్వాతంత్ర సమరయోధుడే. 7-8 సార్లు జైలుకి వెళ్లాడు. తెలివైన వాడు. లండన్ ప్రయాణం వద్దనడంతో ఇద్దరి నడుమ దూరం స్టార్ట్ అవుతోంది. కుటుంబానికి అతను దూరమైపోతుంటాడు. 2 పిల్లలు, చిన్న వయస్సులోనే భార్య మరణిస్తే తన మరదలైన బాల వితంతువును పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అది వీలు కాదు. తాగుడుకు అలవాతవుతాడు. వ్యభిచారిలా ఎటేటో తిరుగుతుంటాడు. గాంధీ వారసత్వపు ఆస్తిని తన కొడుకులాగా కాకుండా ఇంకెవరికో రాసిస్తాడు. పూర్వీకులైన ఆస్తిపై తన హక్కు కోసం హరిలాల్ కోర్టులో కేసు వెయ్యాలని అనుకుంటాడు. కానీ తండ్రి పేరు చెడగొట్టలేక, అలాగని ఊరుకోలేక సతమతమవుతాడు. టీబీ బారిన పడతాడు. తండ్రి మరణించాక 6 నెలలకు తాను మరణిస్తాడు. తండ్రి అంత్యక్రియలకు హాజరవుతాడు. నిజానికి తనే పెద్ద కొడుకుగా కొరివి పెట్టాలి. ఓ పూలమాల తీసుకుని అంత్యక్రియల దగ్గరికి వెళ్లి దూరంగా నిల్చుంటాడు. కానీ పెద్ద పెద్ద నాయకుల ముందు ఈ తాగుబోతు కనిపిస్తే మర్యాదగా ఉండదంటూ తనను చితి వరకు కూడా రానివ్వరు. అంతకుముందే తను ఓసారి ఇస్లాంలోకి మారి అబ్దుల్లా గాంధీ అని పేరు మార్చుకుంటాడు. తర్వాత తల్లి కోరిక మేరకు ఘర్ వాఫసీ అయిపోయి హీరాలాలని పేరు పెట్టుకుంటాడు.
తన మరణం కూడా ఓ విషాదమే. ఎక్కడో వేశ్య వాటిక దగ్గర పడిపోతాడు. ఎవరో హాస్పిటల్లో చేరుస్తారు. తాను గాంధీ కొడుకని ఎవ్వరికీ తెలియదు. ఓ వేశ్య సమాచారం అందిస్తే ఇద్దరు ముగ్గురు బంధువులు హాస్పిటల్కి వెళ్తారు. రిపోర్టులో పేషెంట్ పేరు హరిలాలని తండ్రి పేరు దగ్గర ఎం గాంధీ అని రాసి ఉంటుంది. నలుగురు ఐదుగురు బంధువులు తీసుకెళ్లి దహనం చేస్తారు. అమాయకుడిగా రహస్యంగా ఈ లోకం నుంచి పంపించేస్తారు. తండ్రి మరణిస్తే లక్షలాది మంది, కొడుకు మరణిస్తే ఓ అనాథశవ దహనం. ఎంత కంట్రాస్ట్! జాతి మొత్తం ప్రేమించిన గాంధీని సొంత కొడుకు జీవితాంతం ద్వేషించాడు. అబ్దుల్లా తన సొంత కుమార్తె మను గాంధీని రోజు అత్యాచారం చేయడం ప్రారంభించాడు. తన తండ్రి దేవుడిగా భావించే కుమార్తెకు తన తండ్రి దయ్యంలా మారిపోయాడు. ఆమె తన తాత మోహన్ దాస్ కరంచంద్ గాంధీకి సహాయం కోరుతూ రక్షించమని లేఖ రాసింది. మహాత్మా గాంధీ అని పిలువబడే గాంధీకి ఆమెపై స్వల్ప దయలేదు. అతను తన మనవరాలికి ఇటువంటి సహాయం చేయడానికి నిరాకరించాడు. నిస్సహాయంగా ఉన్న మను గాంధీ ఇప్పుడు తన నాన్నమ్మ కస్తూర్బాకు ఒక లేఖ రాశారు. లేఖ చదివినప్పుడు కస్తూర్బా భయంతో వణికిపోయారు. హరిలాల్ను తిరిగి హిందూ మతంలోకి మార్చడానికి ఆర్య సమాజ్ సహాయం కోరాలని ఆమె గాంధీని అభ్యర్థించారు. కస్తూర్బా బొంబాయి ఆర్య సమాజ్ నాయకుడు విజయశంకర్ భట్టాతో మాట్లాడి, నాకు తిరిగి నా కొడుకు కావాలి, అతను తన సొంత కుమార్తెను ముస్లింల ప్రభావంతో చాలా హింసిస్తున్నాడు అని కస్తూర్బా తన ఇంటి వద్దనే ఉండిపోయారు. విజయశంకర్ హీరాలాల్ ఇంటిని సందర్శించారు. అతను ఇస్లాం గురించి అతనికి వివరించాడు. మరియు వేదాలను కూడా తులనాత్మకంగా వివరించాడు. హీరాలాల్ తన కుమార్తెతో తన ప్రవర్తనకు చింతించాడు.